ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ వరుసగా మూడోసారి గెలవడంతో ఆ గెలుపుకు గల కారణాల అన్వేషణలో చాలా మంది బిజీగా ఉన్నారు. అందుకు రకరకాల కారణాలు చెబుతున్నారు. బీజేపీ వైఫల్యం అని కొందరు, ఆపు వ్యూహమని ఇంకొందరు ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చెప్పుకొస్తున్నారు. కానీ కేజ్రీవాల్ ను మూడోసారి గెలిపించింది ఎవరంటే ఖచ్చితంగా చెప్పాల్సిన సమాధానం స్కూల్ పిల్లలే. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల గురించి, అక్కడి విద్యా విధానం గురించి కేజ్రీవాల్ ప్రభుత్వానికి ముందు, కేజ్రీవాల్ ప్రభుత్వానికి తర్వాత అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఓ అద్భుతాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం సాధించింది. అందుకే ఆయన పార్టీకి ఢిల్లీ బ్రహ్మరథం పట్టింది. కేంద్రంలో అఖండ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ఢిల్లీలో మాత్రం గెలవడానికి కారణం కేజ్రీవాల్ ప్రభుత్వం విద్యా విధానంపై పెట్టిన ప్రత్యేక శ్రద్ధే, అంకిత భావంతో అమలు చేస్తున్న విధానమే. ఆప్ సర్కారును మూడోసారి మొత్తం 70 స్థానాల్లో 62 స్థానాలతో అధికార పీఠంపై కూర్చోబెట్టింది. ఢిల్లీలోని 2400 ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 17 లక్షల మంది. వారి వల్లే కేజ్రీవాల్ గెలుపు సాధ్యమైంది. అదేంటి, స్కూలు పిల్లలకు ఓటు ఉండదు కదా, వాళ్లు గెలిపించడం ఏంటి అని ఆశ్చర్యపోకండి. ఆ పిల్లల చదువుల కోసం, బంగారం లాంటి వారి భవిష్యత్తు కోసం కేజ్రీవాల్ సర్కార్కు ఓ మహిళ ఇచ్చిన సలహాలు, సూచనలు, ఆమె ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితమే నేటి కేజ్రీవాల్ ప్రభుత్వ ఘన విజయం. గత 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పడిన కష్టం, పెట్టిన ఖర్చు తక్కువేమీ కాదు. ఆ కష్టానికి, ఖర్చుకు ఫలితాలు ఇద్దరిని ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ చేయించాయి. ఒకటి, స్కూల్ పిల్లలు మంచి మార్కులు, ర్యాంకులతో పాస్ అవడం. రెండు, కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా మరోసారి, మూడోసారి ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అవడం. అయితే ఆప్ ఘన విజయం వెనుక, కేజ్రీవాల్ వ్యూహం వెనుక ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్, దేశంలో టాప్ 10 పాఠశాలల్లో టాప్ 3 పాఠశాలలుగా గుర్తింపు తెచ్చుకోవడం వెనుక ఓ మహిళ ఉన్నారు. ఆమె ఓ సైన్యమై ఆమ్ ఆద్మీ పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఆమె కేజ్రీవాల్ భార్య కాదు, కేజ్రీవాల్ కుమార్తె కాదు. కేజ్రీవాల్ సతీమణి ఐఆర్ఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసేసి భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు. కుమార్తె కూడా తండ్రికి కష్టకాలంలో ప్రత్యర్థులను ప్రశ్నిస్తూ, మాట సాయం చేస్తూ చేయూతనందిస్తున్నారు. కానీ ఈ ఇద్దరు మహిళలు కాకుండా కేజ్రీవాల్ పార్టీ ఘన విజయం వెనుక మూడో మహిళ ఉన్నారు. ఆమె 39 సంవత్సరాల అతిషి మార్లెనా. ఈమె పేరులోనే మార్లెనా అంటే కమ్యూనిస్టు మహామహులైన కార్ల్ మార్క్స్, లెనిన్ వీరిద్దరు పేర్లను కలిపి అతిషికి తల్లిదండ్రులు అతిషి మార్లెనా అని పేరు పెట్టారు. అతిషి తల్లిదండ్రులు ఇద్దరు ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్లే. ఆధునిక భావజాలం ఉన్న తల్లిదండ్రుల పెంపకంలో అతిషి ప్రశ్నించే స్వభావంతోనే పెరిగింది. అన్యాయంపై ఎదిరించడం, అవినీతిపై నిలదీయడం, నమ్మిన విలువలకు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం ఆమెకు పుట్టుకతోనే వచ్చేసిన లక్షణాలు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో హిస్టరీ మెయిన్ సబ్జెక్టుగా డిగ్రీ చదివిన అతిషి తర్వాత 2001లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ అందుకుంది. మెరిట్ స్టూడెంట్ కోటాలో స్కాలర్షిప్ అందుకుని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో రిషి వ్యాలీ స్కూలులో హిస్టరీ ఇంగ్లీష్ టీచర్గా కొన్నాళ్లు పనిచేసింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ భోపాల్ సమీపంలో ఓ గ్రామంలో సేంద్రియ వ్యవసాయం చేస్తూనే టీచింగ్ ప్రొఫెషన్ మళ్లీ చేపట్టింది. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ భావజాలం, కేజ్రీవాల్ సిద్ధాంతాలు నచ్చడంతో మళ్లీ తన సొంతూరు ఢిల్లీకే చేరుకుంది. ఆ పార్టీలో చేరి తన ఆలోచనలు పంచుకుంది. 2013లో ఆప్ మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారం, పార్టీ విధి విధానాలు అన్నింటిలో అతిషి తన ముద్ర వేసింది. సామాన్యుడి పార్టీని జనంలోకి తీసుకువెళ్లడంలో ఆమె సలహాలు, సూచనలు కేజ్రీవాల్ ప్రభుత్వానికి బాగా ఉపయోగపడ్డాయి. క్రమంగా అతిషి ఆమ్ ఆద్మీ పార్టీలో ఓ బలమైన నాయకురాలిగా ఎదిగింది. ఆ పార్టీ పొలిట్ బ్యూరోలో సభ్యురాలైంది. అయినా సరే పార్టీ ఆఫీస్కే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు, ప్రజల అవసరాలు ఏంటో తెలుసుకునే క్రమంలో ఎంత శ్రమైనా కష్టంగా భావించక ఇష్టంగా కష్టపడేది. ఆమె కమిట్మెంట్, నిరాడంబరత్వం, కష్టపడే తత్వం ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక స్థాయికి చేర్చాయి. 2015లో ఢిల్లీలో ఆప్ అధికారం దక్కించుకున్నాక అతిషికి కీలక బాధ్యతలు అప్పగించారు కేజ్రీవాల్. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు విద్యకు సంబంధించిన విషయాలపై ప్రత్యేక సలహాదారుగా అతిషి నియమితులయ్యారు.
ఇక అప్పటి నుంచే ఢిల్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మారిపోయింది. అంతవరకు ప్రభుత్వ పాఠశాలలకు పట్టిన గ్రహణం అతిశీ రాకతో వీడిపోయింది. మూడేళ్ల పాటు డిప్యూటీ సీఎంకు సలహాదారు పదవిలో కొనసాగిన అతిశీ ఢిల్లీలోని గల్లీ గల్లీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై సంపూర్ణ నివేదిక తెప్పించుకుంది. వాటిని ప్రక్షాళన చేసే పనిని నెత్తిన వేసుకుంది. ఆమె చొరవతోనే ఢిల్లీలోని గవర్నమెంట్ స్కూల్స్ రూపురేఖలు మొత్తం మారిపోయాయి. 2015 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల ప్రక్షాళనకు పూనుకుంది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేయాలనే కంకణం కట్టుకుంది. ఆ పాఠశాలల రూపురేఖలు మారితేనే, ఆ తరగతి గదుల దుమ్ము దులిపితేనే అక్కడి పిల్లలతో పాటు తమ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆలోచించింది. అతిశీ ఆలోచనలను ఆచరణలో పెట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాకముందు ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది. నిధులున్నా పట్టించుకునే దిక్కులేక, బాధ్యతగా వ్యవహరించే ఉద్యోగులు లేక స్కూల్స్ అన్నీ పాడుబడిపోయి ఉండేవి. విరిగిన కుర్చీలు, తిరగని ఫ్యాన్లు, బీటల వారిన గోడలు, పిచ్చిలూడిన స్లాబులు, గచ్చిలూడిన గదులు, కానరాని ప్రహరీలు, దుర్గంధ భరితమైన టాయిలెట్స్, క్లాస్ రూమ్ రిజిస్టర్స్ అప్డేట్ కాకపోవడం, విద్యుత్ సరఫరా లేకపోవడం, సరిపడా గాలి వెలుతురు లేక చీకటి గదుల్లో నెట్టుకొచ్చేవారు. సరిపడా కంప్యూటర్లు లేకపోవడం కూడా పెద్ద సమస్యగా ఉండేది. గోడలు గదులు రంగులు వెలసిపోయి కళా విహీనంగా ఉండేవి నాడు. పేరెంట్స్ ఉద్యోగాలు, వ్యాపారాలు కూలీ నాలీ చేసుకుని, రెక్కల ముక్కలు చేసుకుని తమ పిల్లలకు ఉన్నత విద్య కోసం పరితెప్పిస్తుండేవారు. వాళ్లంతా తమ రెక్కల కష్టాన్ని ప్రైవేటు పాఠశాలలకు ధారపోస్తున్నారు. కేజ్రీవాల్ సర్కారు అక్కడే మెరుగైన ఆలోచన చేసింది. అతిశీ సలహాలతోనే ప్రభుత్వ పాఠశాలలకు ఆక్సిజన్ అందించింది. గవర్నమెంట్ స్కూల్స్ లో పరిస్థితులు మారితేనే ఆటోమేటిక్ గా ప్రజలకు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు చెల్లించే బాధ తప్పుతుందని అతిశీ భావించింది. అందుకే ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని భావించి కేజ్రీవాల్ కు ఆమె ఇచ్చిన సలహాలను అమలు చేశారు. ఏటా తమ రాష్ట్ర బడ్జెట్ లో విద్యుత్ కోసం ఆప ప్రభుత్వం కేటాయింపులు పెంచుకుంటూ వస్తోంది. 2015 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే ఢిల్లీలో 500 మంది నూతన ప్రభుత్వ పాఠశాలలు కట్టాలని ప్రయత్నిస్తే 500 నూతన ప్రభుత్వ పాఠశాలలు కట్టాలని ప్రయత్నిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. భూ కేటాయింపులకు అనుమతి ఇవ్వలేదు. అయినా కేజ్రీవాల్ వెనుకడుగు వేయలేదు. ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో ఉన్న కొద్దిపాటి భూముల్లో 2016 తర్వాత 54 మోడల్ స్కూల్స్ కట్టారు. అప్పటికే ఉన్న 500 పాత పాఠశాలల్లో ఒక్కో స్కూలులో 40 చొప్పున 20,000 క్లాస్ రూములు అత్యాధునిక సౌకర్యాలతో కట్టించారు. అతిశీ సలహాతోనే మరో 8,000 పైగా తరగతి గదులను ఆధునీకరించారు. 17,00,000 మంది విద్యార్థులున్న 2,400 పాఠశాలల్లో ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక టీచర్ను చొప్పున నియమించారు. ప్రతి గవర్నమెంట్ స్కూలులను కాన్ఫరెన్స్ హాల్, పిల్లల సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఏసీ హాలు, ఏసీ హాలుతో ఉండే స్టేజు, సెంట్రలైజ్డ్ ఏసీ రూమ్స్, లైబ్రరీస్, కంప్యూటర్ ల్యాబ్స్, బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ల్యాబ్స్, పిల్లలు, అటెండర్లు, ఉపాధ్యాయులు అందరూ ఎవరికి నచ్చితే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్సర్సైజులు చేసుకునేలా జిమ్స్ ఏర్పాటు చేశారు. స్విమ్మింగ్ పూల్స్, గార్డెన్స్, ప్లే గ్రౌండ్స్, వివిధ భాషలకు చెందిన వేలాది పుస్తకాలతో లైబ్రరీలు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా, క్వాలిటీ విషయంలో కాంట్రాక్టర్లకు కక్కుర్తి అవకాశం ఇవ్వకుండా ఫర్నిచర్, పిల్లలకు స్టడీ టేబుల్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశారు. పరిశుభ్రమైన వాష్రూమ్స్ చూస్తేనే అర్థమైపోతుంది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ ఆఫీసుల అన్నట్టు తలతలలాడేలా మెరిసేలా పరిశుభ్రంగా ఉంచడం పైన ప్రత్యేక శ్రద్ధ చూపేలా సిబ్బందిని నియమించారు. అక్కడి స్కూల్స్ చుట్టూ ఉండే ప్రహరీ గోడలు కూడా విద్యార్థులకు పాఠాలు చెబుతాయి. ప్రతి గోడ మీద యోగాసనాల పెయింటింగ్స్ వేయించారు. వాటిని చూస్తూ పెరిగే విద్యార్థుల్లో ఆలోచన పుట్టి ఆచరణ దిశగా మారుతోంది. స్కూల్స్, వరండాలు, ప్లే గ్రౌండ్, క్లాస్ రూమ్స్ అన్ని పరిశుభ్రంగా ఉంచేలా చేశారు. గవర్నమెంట్ టీచర్స్ ను సింగపూర్, లండన్, ఫిన్లాండ్ దేశాలకు ట్రైనింగ్ కోసం పంపిస్తున్నారు. అక్కడ అత్యుత్తమ విద్యా విధానాలను స్టడీ చేసి వాటిని ఢిల్లీ స్కూళ్లలో అమలు చేస్తున్నారు. వీటన్నింటి కోసం 2018-19 సంవత్సరానికి ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్ లో 26% అంటే 15,000 కోట్ల రూపాయలు కేవలం విద్య కోసమే కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20,000 కోట్లు కేటాయించారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంతలా ఆయా రాష్ట్రాల బడ్జెట్లలో ఇంత శాతం విద్య కోసం కేటాయించడం అనేదే లేదు. ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా ఢిల్లీ ప్రభుత్వం విద్య కోసం చేస్తున్న కేటాయింపులే అధికం. గవర్నమెంట్ స్కూల్స్ లోనే పేరెంట్స్ ప్రమేయం ఉండేలా అతిశీ ప్రజల్లో అవగాహన కల్పించారు. మీరు కడుతున్న పన్నులతోనే ప్రభుత్వం గవర్నమెంట్ టీచర్లకు జీతాలు ఇస్తోంది.
అలాంటప్పుడు మీరు మళ్ళీ మీ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పంపించాలి? వేలకు వేలు జీతం ఎందుకు ఫీజులు కట్టాలి? మీరు గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలను జాయిన్ చేయండి అని వారికి చెప్పేది. వారం 10 రోజులకు ఓసారి వచ్చి ఉపాధ్యాయులతో చర్చించండి. పేరెంట్స్ టీచర్స్ సమావేశం అంటే వ్యతిరేక భావనతో కొట్లాట మాదిరిగా కాదు, సమన్వయంతో పిల్లల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు ఇచ్చే సలహాలు సూచనలతో, పేరెంట్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్తో వారిని ఉత్తమ విద్యార్థులుగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండి అని అతిశీ ప్రచారం చేశారు. అయితే చదువు అంటే సత్సంబంధాలు, విద్యా అవి కూడా ఉండాలని బోధించారు. చదువంటే మార్కులు ర్యాంకులు మాత్రమే కాదు, ఆటపాటలు సరదాలు నైతిక విలువలు తోటి విద్యార్థులతో సత్సంబంధాలు అని చెప్పి ప్రోత్సహించారు. దీంతో క్రమంగా ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు పిల్లల రాక మొదలైంది. పిల్లలకు పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలు నేర్పిస్తున్నారు. నర్సరీ నుంచి హ్యాపీనెస్ కరికులం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 100% అమలు చేయడం మొదలుపెట్టారు. అంటే స్కూల్కి వచ్చే విద్యార్థులు భారంగా కాకుండా, చదువును కష్టంగా కాకుండా, తమకు నచ్చినప్పుడు ఆడుతూ పాడుతూ చదువుకునే విధానాన్ని ఫిన్లాండ్ దేశంలో మాదిరిగా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అమలు చేస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అతిశీ అందరూ స్కూళ్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు, ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. దీంతో టీచర్ల యూనియన్లు ఉన్నా కానీ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని అవి గుర్తించాయి. బాధ్యతతో కూడిన తమ విధులను ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను ఉద్యోగాలు అర్థించే వారిగా కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వారిగా తీర్చిదిద్దడమే ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల లక్ష్యంగా అక్కడి పాలకులు ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు. అతిశీ కృషి ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణలు మంచి ఫలితాలు ఇచ్చాయి. పిల్లలు సంతోషంగా స్కూలుకు రావడంతో పాటు ఉత్తీర్ణత శాతం కూడా పెంచుకున్నారు. ప్రైవేటు స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అధిక శాతం పాస్ అవ్వడం మొదలైంది. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు దేశంలోనే టాప్ 10 పాఠశాలల జాబితాలో టాప్ 3 పాఠశాలలు ఉన్నట్టుగా రికార్డులకు ఎక్కాయి, 3 స్థానాలను దక్కించుకున్నాయి. కళ్ల ముందే కనిపిస్తున్న మార్పును చూసి ఢిల్లీ ప్రజలు సంతృప్తి చెందారు. ప్రభుత్వ చిత్తశుద్ది వలన తమ పిల్లల చదువుల కోసం ప్రైవేటు స్కూళ్లకు వేలకు వేలు ఖర్చులు పోసి చదివించే బాధ తప్పిందని సంతోషించారు. తమ సంపాదన మిగులుతోందని, ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలు మెరుగైన చదువులు అభ్యసిస్తున్నారని మురిసిపోతున్నారు. ఆ సంతోషంలోనే అఖండ మెజార్టీతో ఆప్ను గెలిపించారు. 2019 ఎంపీ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ పార్లమెంటు స్థానంలో బీజేపీ తరఫున మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పోటీ చేశారు. అతడితో పోటీ పడిన అతిశి నాడు ఓటమి పాలయ్యింది. కానీ స్కూళ్ల ప్రక్షాళనకు, పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరం కాలేదు. ఇప్పుడు 2020 ఎన్నికల్లో కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అతిశి బీజేపీ అభ్యర్థిపై 11,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది. ఈ ఎన్నికల్లో కూడా ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోను అతిశి రూపకల్పన చేసింది, కీలక పాత్ర వహించింది. అందులో ఆమె ఇచ్చిన సలహాలు హామీలు అమలుకు ఎలాంటి కృషి చేస్తుందో, ఎలాంటి విజయాలు సాధిస్తుందో చూడాల్సిందే.